75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక మున్సిపల్ పరిధిలోని సచివాలయంలో మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హిందూపురం మున్సిపల్ కార్యాలయంతో పాటు మండల పరిషత్ గ్రామ సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు విద్యార్థులు పాటలు పాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని కోరారు. जनगणमंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हिंदुस्तान हमारा है ये हिंदुस्तान 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 हमारा है मेरा माना है के इस मुल्क से उल्फत रखो ओके सर ओके जवी भाई जर्रा पीछे की सर नो नो गजन की ना रामूर्ति हैप्पी इंडिपेंडेंस डे ने गौरव डे ने अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंदा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जल सितरंगा तव शुभ नामे जागे तुम्हारा कुछ साइड जरूर दो पटना गांधी के गैया मनी देश देशाल गोप दिरा भारत वनी वेदाल कुलयम गैया मनी देश देशाल गोप दिरा भारत वनी सकल भाव संस्कृत कोई मोहम्मद इक्बाल सार गारु अलागे मुन्सिपल चेयरपर्सन श्रीमती इंद्रज गारु गौरव वैस चेयरपर्सन इधर जदूल गारु
అలాగే బలరామ్ రెడ్డి గారికి వేదికపై ఉన్నటువంటి గౌరవ వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు ఆ మున్సిపల్ ఉద్యోగులకు శుభాకాంక్షలు భారతదేశం చాలా ప్రాచీన కాలం నుండి ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విదేశీ దండయాత్రలను ఎదుర్కొని మరి తన కోల్పోకుండా ఈనాటి కూడా ఈ దేశం నిలిచి ఉండడం అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనం ఇది ఈ దేశం 1652 వాడుక భాషలు ఉన్నటువంటి దేశం ఇది అనేక రకాల భిన్న సంస్కృతులు సంప్రదాయాలు ఆహారపు అలవాట్లు ఉన్న దేశం మనది ఎన్ని ఉన్నప్పటికీ కూడా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని ఒక వైవిధ్యమైనటువంటి దేశం మనది ఇంత సమైక్యంగా కొనసాగుతున్న ఈ దేశాన్ని చూసి చాలా మంది ప్రముఖులు ఈ దేశానికి అతిథులుగా వచ్చినప్పుడు ఇన్ని భిన్న సంస్కృతులతో ఈ దేశం నిజంగా ఒక దేశంగా ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు కలిసి ఒకే జాతిగా మనగడ సాగించిన ఏకైక దేశం మన భారతదేశం అట్లాంటిది మరి దీని చాలా ఆశ్చర్యపోయారు కొన్ని దేశాల్లో ఒకే మతము ఒకే భాష ఉన్నా కూడా జాతుల పేరుతో మరి పెద్ద ఎత్తున హింసాకాండలు కొనసాగిన ఆఫ్రికా దేశాలను మనం చూసాం ఈ భారతదేశం యొక్క సంస్కృతి గొప్పదనం ఈ సంస్కృతి మనలందరినీ ఒక తాటిపై ఒక జాతీయ భావంతో కలిపి ఉంచిందని జబీ గారికి బలరామ్ రెడ్డి గారికి కమిషనర్ గారికి నా తోటి కౌన్సిలర్స్ కు మున్సిపల్ అధికారులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన గౌరవ మహమ్మద్ ఇక్బాల్ సార్ గారు శాసన మండలి సభ్యులు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి వారు ఈనాటి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పట్టణవాసులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష అందరికీ ఒక కలలు కన్నారు అప్పుడు ఇందాక కమిషనర్ గారు అన్నారు భిన్నత్వంలో ఏకత్వం అని ఏ విధంగా ప్రతి వాడికి విద్య ఆరోగ్యం అందాలి బాబా సాహెబ్ గారు కలలు కన్నారు సంక్షేమం కావాలి మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలకు కావాలి మహిళలకు సాధికారికత కావాలి స్వావలంబన కావాలి అని మన రాజ్యాంగంలో వాళ్ళ స్ఫూర్తి ఈ దాస్య శృంఖలాల నుంచి ప్రజలే సార్వభౌములుగా మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలు పేద వర్గాలు సంక్షేమంగా ఉండాలి సంక్షేమ ఫలాలు అందరికీ ఉండాలి ప్రజాస్వామ్యయుతంగా ఉన్న దేశం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములుగా ఉండి ఒక సంక్షేమ రాష్ట్రంగా సంక్షేమ దేశంగా ఈ దేశం విలసిల్లాలి అని కలగన్నారు మన రాజ్యాంగ నిర్మాతలు మన స్వాతంత్ర ఉద్యమ నాయకులందరూ ఇప్పుడు మనం ఇందాక బలరామ్ రెడ్డి గారు కూడా అన్నారు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ స్ఫూర్తిని కొనసాగించారు ప్రజలే సార్వభౌములు సంక్షేమ దృష్ట్యా వారు ఏ విధంగా అడుగులేశారు అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి డిఎన్ఏ ఒకటే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే సంక్షేమం కోసం నేను రెండు అడుగులు ముందుకు వేసి మా నాన్నగారు ఏ విధంగా చనిపోయిన తర్వాత ఎంత మంచి చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారో వారి ఫోటో ఉందో ప్రతి ఇంట్లో నేను రెండు అడుగులు ముందుకు వేసి ప్రజా సంక్షేమం కోసం అదే బాటలో అదే స్ఫూర్తిలో ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఈ కరోనా మహమ్మారి రావడం ఈ లాక్డౌన్ లో పారిశ్రామిక ప్రగతి ఆర్థిక ప్రగతి ప్రపంచమంతటా కుదుట కుదేలు కావడం ప్రపంచమంతటా కుదేలు కావడం వల్ల అయినా కూడా మీరు చూస్తున్నారు ప్రతి నయా పైసా ఏ విధంగా మన రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్నారో సంక్షేమం కోసం